శ్రీవర్ధన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అందరు ప్యానల్ మిత్రులకు, హెచ్ఎంటీవీ. ఒకటి, తెలంగాణ ఉద్యమం మనం తెచ్చుకున్నటువంటి ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియమతాలు, దాని గురించి తెలంగాణ ఉద్యమం వచ్చింది. గత 15 ఏళ్లలో ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో మిగతా రంగాల కన్నా ఈ రోజు ఎడ్యుకేషన్ గురించి డిస్కషన్ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ రంగాన్ని చాలా నిర్లక్ష్యం జరిగింది. ఎందుకంటే మన అందరం కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గత 15 ఏళ్లలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి ఎక్కడ కూడా జరపలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే రాష్ట్రంలో ఒక 25,000 పైన పోస్టులు ఉన్నా కేవలం 11,000 పోస్టులు వేసి సరే తన తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని నిరూపించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉంది. ఎస్, ఒకటైతే మనం అంటే ఉద్యోగ నోటిఫికేషన్ చేసి నియామకాలు చేసిన దాన్ని మనం ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. కానీ దాంతోపాటు ఇంకా మిగతా సంబంధించినటువంటి ఖాళీలు ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా విద్యారంగంలో నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, 35 అంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఈరోజు 35,000 పైన పాఠశాలలు ఉంటే 24 లక్షల మంది ఉన్నారు, 10,000 పాఠశాలలు ఉంటే ప్రైవేట్ లో 34 లక్షల మంది ఉన్నారు. సో మరి ఈ పరిస్థితి ఎందుకుంది అని చెప్పేసి వారు నిన్న మాట్లాడారు. నిజంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, ఎన్నో టెస్టింగ్ తర్వాత ప్రభుత్వ పాఠశాలకు టీచర్ గా ఎన్నికైతారు. దీంట్లో మరి ఈ ప్రభుత్వ పాఠశాలను ఎందుకు నిర్లక్ష్యం జరిగింది అంటే, గత అనేక సంవత్సరాల నుంచి రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసి సో అనేక మంది పిల్లలు మీరు చూశారు ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఆ ప్రైవేట్ రంగాన్ని ఒకవైపు ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలు కావాలని చెప్పేసి జరిగిన ఒక అతిపెద్ద కుట్రలో మరి వాస్తవంగా ఈ ప్రభుత్వ సెక్టర్ నిర్లక్ష్యం కావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయకపోవడం, ఈ కారణాలతోటి తెలంగాణలో మరి గత 15-20 సంవత్సరాల్లో క్రమంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఈ యొక్క దిగజారేటువంటి పరిస్థితి వచ్చింది. సో ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి గారు గుర్తించాల్సింది ఏంటంటే, గతంలో తాను కూడా మాట్లాడాడు, నేను ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకుని వచ్చి ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పాడు కాబట్టి. సో ఒక వైపు ఉద్యోగ రిక్రూట్మెంట్ జరగాలి, రెండో వైపు పాఠశాలల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎన్ఈపీ ఏదైతుందో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎన్ఈసీలో శ్రీ పథకంలో కేంద్రం నుంచి అనేక ఫండ్స్ రాష్ట్రాలకు ఇస్తా ఉంది. దీంట్లో ప్రభుత్వం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం కోసం కావచ్చు, అకాడమిక్ ను డెవలప్ చేయడం కోసం కావచ్చు దీన్ని చేస్తా ఉంది. సో ఒకవైపు ఉద్యోగ యొక్క రిక్రూట్మెంట్ పెట్టాలి, రెండో వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, మూడోది ఇవాళ ప్రభుత్వం నిజంగా కూడా పేద ప్రజలు, చాలా మంది పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాల మీద విశ్వాసం లేనందుకు అందరూ కూడా ఆటో నడిపే వ్యక్తి కూడా ఈరోజు ఎక్కువ ఖర్చు చేయడానికి పెడుతున్నాం అంటే మనం ప్రైవేట్ యొక్క విద్యార్థులను చదివించుకోవడం కోసం డబ్బు పెడతా ఉన్నాం. అయితే దీనికి ఒక క్రమం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ప్రతి దగ్గర చావుకాడ పెళ్లికాడ ఒకటే మంత్రం అన్నట్టు ఇవాళ టీచర్లను నువ్వు మీటింగ్ పిలిచారు. పిలిచి ఏం చెప్పాలి, నువ్వు సమాజం కోసం మోటివేషన్ గురించి మాట్లాడాలి. నువ్వు మళ్ళీ అక్కడ కూడా రాజకీయాలు, గత ప్రభుత్వం ఎస్ నీ వేదికలు చాలా ఉన్నాయి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు, కేసీఆర్ చేసినటువంటి ఏదైతే విధానాలు ఉన్నావో వాటి గురించి మాట్లాడాలి. కానీ నిన్న టీచర్స్ ఒక ఈ సమాజం యొక్క నిర్మాతలు కాకపోతున్న టీచర్లకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి పంపాల్సిన అవసరం ఉంది. సో అక్కడ ఉద్యోగాలు కూడా కొట్టారు, ఇవన్నీ కాదు మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు ఈ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ వైపుగా తన యొక్క విజ్ఞతను ప్రదర్శించాలని చెప్పేసి ఈ సందర్భంలో సూచన చేస్తున్నారు.